हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु मीडिया। सो नेनु ई वीडियो लो काकीनाड डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सొంతం చేసుకోబోతుందो ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను। మీరు గనక ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే ఈ నేను చెప్పే సర్వే అన్నది మీకైతే అర్థం కాదు। సో వీడియోనైతే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి। సో ఇక్కడ నేను మొత్తం రెండు రకాల విశ్లేషణ అయితే చెప్తాను। ఆ విశ్లేషణల గురించి చెప్పేదానికన్నా ముందర అసలు ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అన్న డీటెయిల్స్ అయితే చూద్దాం। సో మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి। ఒకటి జగ్గంపేట, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, పత్తిపాడు, తుని। సో ఈ మొత్తం 7 నియోజకవర్గాలని ఏఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది అన్న విశ్లేషణ నేను మీ ముందర అయితే ఉంచుతాను। సో నేను ఇందాక చెప్పినప్పుడు మీకు రెండు రకాల విశ్లేషణలను చెప్పాను కదా। సో అసలు రెండు రకాల విశ్లేషణలు ఏంటి అన్నది అయితే నేను మీకు ముందర చెప్తాను ఒకసారి। సో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిడ్యువల్ గా అంటే ఏంటి అంటే ఎలాంటి పొత్తు లేకుండా గనక పోటీ చేసినట్లయితే ఏ పార్టీ ఎన్ని సీట్లు సంపాదించుకుంటుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, మరి ఒక విశ్లేషణ టీడీపీ, బీజేపీ, జనసేన, బీఎస్పీ, అలాగే సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిపి పోటీ చేస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న ఇన్ఫర్మేషన్ ని నేను రెండు రకాల విశ్లేషణలను మీ ముందర ఉంచుతాను। సో ఇక్కడ మొత్తం మొదటి విశ్లేషణ వచ్చేసి ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది చూద్దాం। సో మొదటిగా జగ్గంపేట। సో జగ్గంపేట మనం చూసుకున్నట్లయితే గనక మనకి ఇక్కడ వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। అంతేకాదు ఒక 12,000 నుంచి 15,000 మెజారిటీ వచ్చే అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి జగ్గంపేటలో। సో ఇక రెండో నియోజకవర్గం వచ్చేసి కాకినాడ సిటీ అన్నమాట। సో కాకినాడ సిటీని కూడా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి, వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। సో వారికి కూడా ఒక 8,000 నుంచి 10,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక కాకినాడ రూరల్ అన్నమాట। సో కాకినాడ రూరల్ లో మాత్రము అసలు ఎవరు ఊహించని విధంగా జరుగుతుంది। ఇక్కడ జనసేన ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి, బట్ మెజారిటీ తక్కువ వచ్చే అవకాశం ఉంది గాని ఇక్కడైతే జనసేన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయనైతే స్పష్టంగా కనిపిస్తుంది ఈ కాకినాడ రూరల్ లో। సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక పెద్దాపురం। సో పెద్దాపురం ని ఈ పట్టు టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। ఎందుచేతన అంటే ఇక్కడ కొంచెం చాలా డిఫరెన్సెస్ అయితే మనకు కనిపించాయి। సో ఇది పెద్ద భారీ మెజారిటీ కాదు గాని ఒక 4,000 నుంచి 6,000 మెజారిటీతో టీడీపీ ద్వారా బలపట్ట అభ్యర్థి ఇక్కడ గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి పెద్దాపురంలో। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పిఠాపురం అన్నమాట। సో పిఠాపురం మాత్రం వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి, అంతేగాని ఇక్కడ పెద్ద మెజారిటీ అయితే కాదు, ఒక 5,000 నుంచి 6,000 మెజారిటీతో పిఠాపురంలో వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పత్తిపాడు అన్నమాట। సో పత్తిపాడులో కూడా వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి। ఇది కూడా ఒక 5,000 నుంచి 6,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అన్న ఒక అంచనాలు అయితే పత్తిపాడులో అయితే కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తుని। సో తునిని కూడా వైఎస్ఆర్ సిపినే కైవసం చేసుకునే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। ఇక్కడ మెజారిటీ కూడా ఒక 10,000 దాటి వచ్చే అవకాశం ఉంది, 10,000 నుంచి 15,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది తునిలో కూడా। సో తునిని కూడా వైఎస్ఆర్ సిపి అయితే సొంతం చేసుకోబోతుంది। ఇక మనం నెక్స్ట్ ఓవరాల్ గా కాకినాడ మొత్తాన్ని చూసినట్లయితే గనక వైఎస్ఆర్ సిపి 5 సీట్లు కైవసం చేసుకుంటుంది, టీడీపీ 1 సీటు
కైవసం చేసుకుంటుంది. అలాగే మనం ఇప్పుడు దాకా చేసిన ప్రతి జిల్లాలోనూ జనసేన ప్రభావం ఎక్కడ కనిపించలేదు, కానీ కాకినాడలో మాత్రం ఒక సీటునైతే జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది సింగిల్ గా పోటీ చేసిన అన్న విశ్లేషణలు అయితే ఇక్కడ భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి కాకినాడ. సో ఇక నా రెండో విశ్లేషణ ఏమిటి అంటే, వైఎస్ఆర్సిపి ఒకటి సింగిల్ గా, మిగతా పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీఎస్పీ అలాగే సిపిఐ, సిపిఎం అన్ని కలిపి పోటీ చేస్తే ఓట్ల శాతంలో అవ్వచ్చు, గెలుపొందే స్థానాలు అవ్వచ్చు, ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి తారుమారవుతాయి అన్న పూర్తి డీటెయిల్స్ నియోజకవర్గాల వారీగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటిగా జగ్గంపేట. సో జగ్గంపేటలో వచ్చేసరికి ఇక్కడ మనకి ఆ సీటుని వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. బట్ మెజారిటీ అయితే తగ్గుతుంది. ఇక్కడ ఒక 5,000 నుంచి 6,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థే జగ్గంపేటనైతే కైవసం చేసుకుంటారు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటున్నట్లయితే గనక కాకినాడ సిటీ, కాకినాడ సిటీని మాత్రము ఒకవేళ టీడీపీ, జనసేన ఇవన్నీ పార్టీలు కలిస్తే గనక కాకినాడ సిటీని మాత్రము టీడీపీ, జనసేన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ కాకినాడ రూరల్ చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్ ను కూడా మనకి టీడీపీ, జనసేన ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇక్కడ మెజారిటీ కూడా ఒక 20,000 నుంచి 25,000 వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకినాడ రూరల్ లో. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెద్దాపురం. సో పెద్దాపురం ని కూడా టీడీపీ, జనసేన ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు అయితే భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి పెద్దాపురంలో. సో అంతేకాదు అక్కడ మెజారిటీ కూడా ఒక 10,000 దాకా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పెద్దాపురాన్ని కూడా ఎవరైతే పొత్తులో ఉంటారో వాళ్లే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఠాపురం. సో పిఠాపురాన్ని కూడా పొత్తులో ఉన్న అభ్యర్థే కైవసం చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం అయితే కనిపెట్టలేదు. కానీ ఇక్కడ మనకి మెజారిటీ అనేది కొంచెం తక్కువ అయితే ఉంది. బట్ ఎవరైతే ఆ పొత్తులో ఉన్నారో టీడీపీ, జనసేన ఆ పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు పిఠాపురంలో బాగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పత్తిపాడు. సో పత్తిపాడుని మాత్రం వైఎస్ఆర్సిపి అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మెజారిటీ అయితే ఎక్కువ కాదు, కానీ ఒక 2,000 నుంచి 5,000 మెజారిటీతో పత్తిపాడుని వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు అయితే భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తుని. సో తునిని కూడా వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మెజారిటీ కూడా పర్లేదు, ఒక 5,000 నుంచి 6,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తొని, సో ఓవరాల్ గా ఇండివిజువల్ గా కాకుండా ఇలా పొత్తులో ఉన్నప్పుడు ఏ ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాలను చూస్తుంది అన్నది చూసినట్లయితే గనక, సో ఓవరాల్ గా వైఎస్ఆర్సిపికి 3 సీట్లు, అలాగే పొత్తులో ఉన్న పార్టీలన్నింటికీ కలిపి 4 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రత్యర్థి పార్టీకి అయితే గనక ఒక సీట్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. సో ఇదైతే ఇట్లా ఉంది కాకినాడ అనాలిసిస్. అలాగే నేను ఇప్పటిదాకా చేసిన నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్, అల్లూరు, సీతారామరాజు డిస్టిక్, గుంటూరు, అనకాపల్లి, కడప, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్టిక్ కూడా చేశాను నేను సర్వేస్ అనేది. సో మీరు ఆ సర్వేస్ కూడా చూడాలి, ఇంకా అప్కమింగ్ సర్వేస్ కూడా మీరు చూడాలి అనుకుంటే గనక మీ ప్రభు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ఇలాంటి సర్వేలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో నా ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.